సో సర్వేలు ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతూ ఉంటాయి ఆ సర్వేల్లో మీ పేరు కూడా పెట్టారు మీ పేరుతో పాటు ఇంకా అదే పేరు కూడా పెట్టారు సో సర్వేలో మీకు అనుకూలంగా రాలేదా డేటా ఏమన్నా చెప్పారా మీ పార్టీ ఆఫీస్ మీకు ఇవ్వలేకపోతున్నామని మీతో అసలు జరిగిందా ఐవీఆర్ఎస్ అనేది సింపుల్ టెక్నాలజీ నా దగ్గర రెండు లక్షల నంబర్లు ఉన్నాయి నేను ఐవీఆర్ఎస్ పెడతా ఆ రిపోర్ట్ నేను ఇస్తాను ఎంత పర్సంటేజ్ ఈరోజు పార్టీ ఆఫీసులో నాకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో నేను చెప్తాను దాంట్లో అది వాస్తవం కాదో ఏంటనేది పార్టీ చేసుకోవాలా ఎవరైతే టిక్కెట్లు ఇవ్వలేకపోతున్నారో వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు మిమ్మల్ని పిలిచి మాట్లాడలేదా నన్ను నేను పొద్దున్న నుంచి ఉదయం నుంచి బాబు గారితో అపాయింట్మెంట్ పెట్టమని పిఏకి ఫోన్ చేసి చెప్తున్నాను నాకు ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు చెప్తానంటున్నారు కానీ ఇంతవరకు అయితే నాకైతే ఎటువంటి సమాచారం ఇవ్వాల సో ఇప్పుడు మీరు ఓకే మీరు మీకు టికెట్ ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటానికి కాపాడుకుంటాం అని అంటున్నారు అర్థం కావట్లేదు అది ఎలా ఎలా కాపాడుకుంటానికి అవకాశం ఉంది ఇప్పుడు మీకు టికెట్ ఇవ్వలేదు వేరే దేవినేని ఉమ్మకి టికెట్ ఇచ్చారు టికెట్ ఇస్తే మీరు పార్టీని ఎట్లా కాపాడుతుంటారు దేవినేని ఒప్పరికి సపోర్ట్ చేస్తేనే పార్టీని కాపాడుకున్నట్టు అవుతుంది అలా కాకుండా వేరే ఏం చేస్తారు మీరు ఇక్కడ ఎవరో ఓడిపోయే అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ ఎవరో ఓడిపోయే అభ్యర్థిని తీసుకొచ్చి సర్వేలను కాదని చెప్పి పెడితే మేము మేము చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుని నా చెప్పి నేను తిరుగుతాను నా కుటుంబం అంతా వీధుల్లోకి వెళ్తాం ప్రజల్నే న్యాయం కోరతాం సో ప్రజల్నే న్యాయం చేయమని అడుగుతారు అంటే అప్పుడు మీకు నేను